Feels like love. Cupid made a shot straight into my heart. Now I'm falling fast and my world's expanding. Feels like love. Even though we're kind of nervous, together we'll be strong. I don't know for sure, all I know. Didn't know what hit me when we started. I was shaking electric. They come and collect On that summer afternoon You were shining Like a gem in the sunlight We were out until midnight, yeah You said, do you wanna go out sometime? I said, girl, you And fast, and my world's expanding. Feels like love, even though we're kind of nervous. Together, we'll be strong. I don't know for sure. All I know, it feels like this feels like the sweetest breath of ever. Oh, yeah, it's amazing. At the same time, how you take my breath away. ఈరోజు మార్నింగ్ లెగంగానే కాసేపు అయితే ఫోన్ చూసానండి ఫోన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈరోజు కొంచెం బయట పనులు అయితే చూసుకుందాము అని అనుకున్నాను అవుట్ చేసుకున్నాను ఈరోజు ఏంటంటే బయటికి వెళ్దాం అనుకున్నాను కదా ఎక్కడికి అంటే వన్ టౌను నేను ఆల్రెడీ మీకు కుంభకోణం షాప్ గురించి వీడియో చేశాను కదా ముందు రోజు వెళ్తే ఆ రోజు నైట్ లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాను కదా ఇక మార్నింగ్ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను అంటే వన్ టౌన్ వెళ్తే అక్కడ అన్ని హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయండి దేనికి దానికి లాస్ట్ టైం మన వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట క్రిస్మస్కి సంబంధించిన డెకరే ఐటమ్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఏ ఫెస్టివల్కి అయినా సరేనండి మీకు ఏదన్నా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏవి కావాలన్నా కూడా వన్ టౌన్లో అయితే చాలా చక్కగా ఉంటాయి అంటే రీజనబుల్ రేట్స్లో అయితే దొరుకుతాయి ఇంటికి కావాల్సిన తోరణాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట డెకరేషన్కి సంబంధించి నేను లాస్ట్ టైం వీడియో షేర్ చేశాను కదా నేను వినాయక చవితికి సారీ దీవాలికి ముందు వెళ్ళాను అని చెప్పేసి అదే మార్కెట్ అండి కొఠారి కాంప్లెక్స్లో మనకి అన్నీ కూడా దొరుకుతాయి ఈరోజైతే నేను ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను మార్నింగు నేను బయటికి ఎటన్నా వెళ్దాం అనుకున్నప్పుడు కూడా మ్యాక్సిమం ఇంట్లో పనంతా కూడా కవర్ చేసుకొనే వెళ్తానండి ఇక లేసాము వండుకున్నాము గబగబా బయటికి వచ్చేద్దాము అనేది అస్సలు అనుకోను ఎందుకో మరి నాకు మొదటి నుంచి అదే అలవాటు బయట పని అయినా సరే ముందు ఇంట్లో పని కొంచెం కంప్లీట్ చేసుకునే వెళ్తాను ఈరోజు నేను ఈ టీపాయ్ మీద ఉన్న ఈ బ్రాస్ ఐటమ్స్ అంతకుముందు వేరే ఉండే కదా ఈరోజు కొంచెం డెకరేషన్ మార్చాను అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇక ఈ ఇప్పుడు చలికాలం కదండి ఇంతకుముందు అయితే క్యాండిల్స్ వెలిగించాలంటే ఇంట్లో వేడిగా ఉండేది ఇప్పుడైతే చల్లగా ఉంటుంది కాబట్టి క్యాండిల్స్ వెలిగించుకుంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఎందుకంటే కొంచెం వెచ్చవెచ్చగా ఉంటుంది ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే మరీ చల్లదనం ఎక్కువైపోయిందండి ఇక నేనేం చేస్తున్నానంటే ఇక సర్దడం స్టార్ట్ చేశాను కదా మార్నింగ్ లెగంగానే టీ కూడా తాగలేదండి ఇంకా ఇక బ్రష్ చేసుకున్నాను ట్యాబ్లెట్ వేసుకున్నాను కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఎందుకో ఇవి సర్దాలి అని అనిపించింది కొంచెం మారుద్దాము అని చెప్పేసి ఇక్కడ చూసారా ఇంతకుముందు అయితే లక్ష్మీదేవి వినాయకుడు రెండు ఇక్కడే ఉండేటివి వాటిని తీసుకెళ్ళి కొంచెం సెట్టింగ్ అయితే మార్చాను నెక్స్ట్ ఇక ఇక్కడ కూడా ఈ విధంగా అయితే కొద్దిగా సెట్ చేసుకున్నాను అన్నీ ఒకే దగ్గర ఉంటే కొంచెం క్లమ్జీగా అనిపించింది అందుకని కొద్దిగా చేంజ్ ఓవర్ అయితే చేశాను బ్రాస్ ఐటమ్స్ అంటారా నేను నిన్న వీడియోలో చెప్పాను కదా ఈరోజు వీడియోలో మెన్షన్ చేస్తాను అని చెప్పి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి నేను ఎంత ఎఫర్ట్ పెట్టి డెకరేషన్ చేస్తానో మీరు కూడా అంతే ఎఫర్ట్ పెట్టి చూస్తూ ఉంటారు నాకు తెలుసు తప్పకుండా మరి మీ ఎఫర్ట్కి అయితేనేంటి నా ఎఫర్ట్కి అయితేనేంటి ఒక లైక్ని ఇచ్చారనుకోండి మన వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి చూసారా ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను ఎందుకో హ్యా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఇక ఆ తర్వాత టీ అయితే పెట్టుకున్నాను ఇక బయటికి వెళ్దాం అనుకున్నాను కదా అందుకని ఇక డైరెక్ట్గా అన్నమే వండేసుకున్నాను ఈరోజు టిఫిన్ చేయలేదు టిఫిన్ ప్రోగ్రామ్ ఈవినింగ్కి మార్చేశాను ఎందుకంటే టిఫిన్ చేసి వంట చేసి మళ్ళీ నేను కుంభకోణం షాప్కి వెళ్ళాలన్నాను కదా అక్కడ ఏమవుతుంది అంటేనండి వీడియో షూటింగ్కి చాలా టైం పడుతుంది ఎందుకంటే అది హోల్సేల్ షాప్ కదా ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు అలాంటి టైంలో కస్టమర్స్ని ఆపి మరి మనం వీడియో షూట్ చేసుకోవడం బాగుండదు కదా ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు వీడియోకి కూడా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అందుకని ఇక నేను ఆఫ్టర్నూన్ అయితే కొంచెం అంటే కొద్దిగా టైం అయితే పడుతుంది ఇక అందుకని ఇక మార్నింగ్ అయితే ఇక అన్నం వండేసుకొని తినేసి పిల్లలిద్దరిని మా మదర్ వాళ్ళ ఇంటికి పంపించి నేనైతే కుంభకోణం షాప్కి అయితే వెళ్ళాను ఇక వచ్చేసి నా షెల్ఫ్ చూసారా ఎలా ఉంది కమెంట్ చేయండి అబ్బా ఎలా ఉంటున్నాయి ఏంటి నేను డెకరేషన్ అవి చేస్తూ ఉంటే అవన్నీ కూడా చెప్తూ ఉండండి నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది ఈ మధ్య నా డైలీ బ్లాగ్స్ పెట్టాలంటే కొంచెం ఎందుకో అంటే రెగ్యులర్ పని అని అనిపిస్తూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను ఈరోజైతే నేను బయటికి వెళ్తున్నాను ఎక్కడికి ఏంటి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇక్కడ ఇది ఈ స్టాండ్ గురించి మన సబ్స్క్రైబరు అడిగారు అది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది కనిపిస్తుందా ఇలా ఇక్కడ మనం రెండు వేసుకోవచ్చు అనమాట నాప్కిన్స్ అనేవి తర్వాత ఈ విధంగా షెల్ఫ్కి అయితే ఇట్లా హోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది సరే మరి స్టార్ట్ చేసేద్దాం వీడియోని హోమ్ సెంటర్లో అయితే మీకు ఆన్లైన్లో కూడా ఉండొచ్చు ఒకసారి అయితే చెక్ చేయండి నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కుంభకోణం దాకా వెళ్దాం అనుకుంటున్నా వెళ్తే అక్కడ ఏమైనా తీసుకుంటే మీతో షేర్ చేస్తాను స్టార్ట్ చేసేద్దాం వీడియోని ఫైనల్గా ఇక కుంభకోణం షాప్కి అయితే బయలుదేరాను వెళ్ళేటప్పుడు ఇక్కడ లైట్ బంద్ చేస్తే చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదా నాకైతే భలే అనిపించింది ఆ లైటింగ్స్ క్యాండిల్స్ అవన్నీ కూడా మంచిగా అనిపించినాయి నెక్స్ట్ ఇక నేను కుంభకోణం షాప్ కను ఇంకా కోఠారి కాంప్లెక్స్కి కూడా వెళ్దాం అనుకుంటున్నా కొన్ని పూలమాలలు అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాను డెకరేషన్కి మొన్న లాస్ట్ టైం తెచ్చినవి కొన్ని ఉన్నాయండి సారి ఇంకా కొంచెం అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను అక్కడ కూడా వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా ఫైనల్గా ఏమైందంటే కుంభకోణం షాప్లో కొంచెం లేట్ అయిపోయింది నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది వీడియో షూట్ చేయడం కుదరలేదు ఇదంతా ఏంటో తెలుసా ఇక నుంచి మనకి దుర్గ గుడి నుంచి కొంచెం గొల్లపూడి భవానీపురం వెళ్ళడానికి కుదరదు కదా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే అయ్యప్ప మాలల్లానే అమ్మవారి మాల కూడా వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇక ముందు ముందైతే మనం ఇక అటువైపు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది వన్ టౌన్ కూడా అంతే కొంచెం బిజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక మేము ఆ షూటింగ్ అదంతా అయిపోయింది నెక్స్ట్ నేను కొఠారి కాంప్లెక్స్లో కూడా కొన్ని కొనుక్కున్నాను ఆ తర్వాత వస్తూ వస్తూ ప్యూర్ అండ్ న్యాచురల్స్కి వచ్చాను ఫ్రూట్స్ అవి తీసుకుందామని ఇక నేను చుక్కుడుగాయలు బాగా అనిపించినాయి నాకు మొన్న చేశాను కూర రైతు బజార్ నుంచి తీసుకొచ్చాను చాలా బాగుంది ఇప్పుడు సీజన్ కదండి స్టార్టింగ్లో బాగుంటాయి ఇక నేను ఇక్కడైతే చుక్కుడుగాయలు ఏరుతూ ఉన్నాను నాకైతే ఈసారి ప్యూర్ అండ్ న్యాచురల్స్లో ఎప్పుడు పాజిటివ్గా అనిపించేది ఈసారి నా పక్కన అబ్బాయి ఉన్నాడండి సేల్స్ బాయ్ నేను వీడియో తీసుకోవడం చూశాడు చూసిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి మేడం వీడియో తీసుకోకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు వీడియో చూసుకుంటే తీసుకుంటే ఏమవుద్దండి వాళ్ళకి మంచి ప్రమోషన్ తప్ప ఇక్కడ ఓనర్స్ కంటే కూడా ఎంప్లాయీస్ అసలు మరీ టూ మచ్ గా చేస్తారు నాకు అదే అనిపించింది వీడియో తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి పని కట్టుకొని ప్రమోషన్స్ చేయించుకుంటారు యూట్యూబర్స్ దగ్గర మనం ఏదన్నా మనం ఏదన్నా ఒకటి అర వీడియోలలో పెడదాము అని అంటే ఇట్లా వీళ్ళు చేస్తా ఉంటారండి అందులోను ఓనర్స్ కంటే ఎక్కువ ఎంప్లాయీస్ అయితే వాళ్ళే ఓనర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు హోమ్ సెంటర్లో కూడా అంతేనండి నేను ఏ రోజు కూడా నెగిటివ్గా అసలు చెప్పలేదు వాళ్ళ పర్మిషన్ తీసుకుందామంటే కూడా అక్కడ మేనేజర్ అయితే ఎంత ప్రౌడ్గా మాట్లాడారంటే మాకు ప్రమోషన్స్ అవసరం లేదు మేడం మాకు మాకు ఆటోమేటిక్గా మాకు కస్టమర్స్ ఎక్కువనే ఉంటారు మాకేం లాభం వస్తుంది మీకు వ్యూస్ పడతాయి కానీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎందుకు ఉండదండి స్టార్టింగ్లో మేము ఎంత ప్రమోట్ చేసి ఉంటాము యూట్యూబర్స్ మీ ఆన్లైన్లో ఉంది ఆన్లైన్ వెబ్సైట్ ఉంది పర్చేస్ చేసుకోండి అని చెప్పేసి చెప్పామా లేదా ఎప్పుడైనా పాజిటివ్గా చెప్తామే కానీ ఎవరి గురించి అయినా నెగిటివ్గా చెప్పాం కదా కుంభకోణం షాప్ మాత్రం నాకు చాలా అంటే చాలా నేను వాళ్ళని చాలా గ్రేట్గా అంటాను ఎందుకంటే వాళ్ళ లాభం సంగతి పక్కన పెడితే మన కస్టమర్స్కి అంటే మనల్ని ఆ షాప్ని నేను పర్చేస్ చేద్దామని వెళ్ళాను యాజ్ ఎ కస్టమర్గా వాళ్ళు నాకు ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది నాకు అక్కడ ఎందుకంటే నాకు ఏదో వ్యూస్ వచ్చాయి అన్నది కాదండి నేను ఐటమ్స్ కొనుక్కున్నాను అక్కడ నా మనీతో నేను అలానే నేను ప్రమోట్ కూడా చేశాను ఎందుకంటే నాలాంటి వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది ఇబ్బంది లేకుండా కొనుక్కుంటారు ఆన్లైన్లో కొన్ని రిటర్న్ పెట్టినా బాగుండట్లేవు అంటే రిటర్న్ పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది ఎంతోమందికి బ్రాస్ ఐటమ్స్ ఇలాంటివి ఇష్టం ఉంటాయి అవి మనం దగ్గరుండి చూసుకొని కొనుక్కుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరుంటుందండి నేను ఆ విధంగా వాళ్ళని ఒక్కసారి అడిగానంతే జస్ట్ వాళ్ళు ఏముంది లేండి ప్రమోట్ ఇప్పుడు మా ఛానల్ మా షాప్ కూడా కొద్దిగా తెలుస్తుంది మీకు కూడా ఐటమ్స్ అవి గుర్తుంటాయి కదా చూసుకుంటారు అన్నట్టుగా అన్నారు వాళ్ళు మన దాంట్లో వ్యూస్ తక్కువ ఉన్నాయని కానీ లేకపోతే మాకు యూజ్ ఏముంది అని అని కానీ వద్దు అని కానీ ఏమనలేదు వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా ఎఫర్ట్ పెట్టి మనకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వెయిట్ చెప్పారు నాకు చాలా బాగా అనిపించింది కాకపోతే ప్రైజెస్ అనేది ఆ టైంలో అసలు కుదరట్లేదండి ఏంటో మరి నాకు అర్థం కాలేదు అడుగుదాం అడుగుదాం అనుకుంటూ ఉంటాను పాపం వాళ్ళు కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా ఏమేమి ఐటమ్స్ చూపిద్దాము ఇవి మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళ ఫీలింగ్ పాపం ఎందుకంటే మంచి కలెక్షన్ అనేది జనాలకి ఇస్తే బాగుంటుంది అని అన్న ఫీలింగ్ అనమాట వాళ్ళకి ఆ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను నేను కూడా నా వీడియోలో చూసుకున్నాక అరే రే ఇది ఎంత రేటు అసలు అడగలేదే మర్చిపోయానే అనే సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంది ఇక నేను ప్యూర్ అండ్ న్యాచురల్స్లో ఇవి తీసుకున్నాను పచ్చి బఠానీలు ఏంటంటే వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని తెచ్చుకుంటూ స్టోర్ చేసుకుంటున్నానండి ఒక్కొక్కసారి మంచిగా సీడ్స్ బాగున్నాయి దొరుకుతాయి ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని పిందెల్లాగా ఉంటాయి కదా అందుకని ఎక్కువగా మంచిగా కనిపించినప్పుడు తెచ్చేసుకోవాలి నేను దాదాపుగా ఒక ముప్పై కేజీ వరకు తెచ్చాను అంతకుముందు కూడా ఒక కేజీ తెచ్చాను ఇక చుక్కడుగాయలు కూడా తీసుకొచ్చాను కదా అవి కూడా మొత్తం మంచిగా గిల్లేశాను ఈసారి అయితే పచ్చి బఠానీలు తన్మయే ఒలిచిందండి మొత్తం కూడా ఎంత బాగా వల్చిందంటే పెద్ద పెద్ద గున్నె గింజలు నాకు చాలా బాగా నచ్చినాయి అలా మనం వెళ్ళినప్పుడల్లా మన దగ్గర ఉన్నాయి అని అనుకోకుండా మంచిగా క్వాలిటీ బాగున్నప్పుడు తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒకేసారి బర్త్డే అయినట్టు ఉండదు అదే మనం ఒక కేజీనో రెండు కేజీలో ఒక మూడు కేజీలో తెచ్చుకొని తక్కువలో వచ్చాయని వాటిని పొట్టు తీసి స్టోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది దానికంటే వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని తెచ్చుకొని చక్కగా పని చేసినట్టు కూడా అనిపించదు ఈజీగా అనిపిస్తుంది కదా నేనైతే అలానే అనుకుంటాను అందుకని ఇక నేను పచ్చి బఠానీలు అయితే స్టోర్ చేసుకున్నాను తన్మయ్య ఈసారి మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ చేసిందండి ఇక నెక్స్ట్ నేను చెప్పాను కదా టిఫిన్ సెక్షన్ ఈవినింగ్కి పెట్టానని రొట్టెలు చేశాను ఈ ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ రవ్వ నేను ఎక్కడ తీసుకున్నాను డిమార్ట్లో తీసుకున్నానండి అది చాలా బరకగా ఉంది అస్సలు బాగోలేదు రవ్వ డబల్ డబల్ పని అయింది దిబ్బరొట్టెలే ఇలా ఉన్నాయంటే ఇడ్లీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అచ్చం రాళ్ళలానే ఉన్నాయి అనమాట టేస్ట్ బాగానే ఉంది కానీ మరీ అంత హార్డ్గా ఉంటే తినలేం కదా వాటిని గోడకేసి కొడితే రిటర్న్ వచ్చేటట్టు ఉన్నాయి అనమాట ఇంకా నేను అటో ఇటో అనేసి ఈ పిండిని అయితే ఈసారి కొంచెం ఎక్కువ పోసానండి నేను ఎందుకంటే దిబ్బరొట్టెలు ఇడ్లీలు పునుగులు ఇలా వేసుకోవచ్చు అని దోసల పిండి ఆపి మరీ ఇడ్లీ పిండి వేసుకుంటే ఇవి కాస్త చాలా గట్టిగా అయిపోయినాయి అనమాట రవ్వ అయితే లావుగా ఉంది నేను అప్పటికి ఇంకా మిక్సీలో పట్టాను అన్నమాట మళ్ళీ ఒక తిప్పు తిప్పాను అయినా కూడా ఎందుకో ఈసారి సరిగ్గా మంచిగా అనిపించలేదు ఇడ్లీ పిండి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వన్ టౌన్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను టూ డేస్ నుంచి అనుకుంటా ఉన్నాను తీసుకొచ్చాను పక్కన పెట్టేశాను మీకు కుంభకోణం షాప్ గురించి ఆ వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట ఎందుకంటే మొన్న అంతా కూడా వన్ టౌన్ మొత్తం తిరిగేసి వచ్చాను నేను ఏంటంటే కుంభకోణం షాప్లోనే చాలా లేట్ అయిపోయాను నాకు ఎందుకంటే ఆగుతూ ఆగుతూ కస్టమర్స్ వస్తూ ఉన్నారు ఆగుతూ ఆగుతూ వీడియో అయితే షూట్ చేసుకున్నాము ఫైనల్గా నేను వన్ టౌన్ నుంచి ఇదిగోండి కనిపిస్తున్నాయా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నాకు కాదు మా కజిన్స్ అనమాట ఇందులో ఓన్లీ నాకు ఒక్కటే నేను తెచ్చుకుంది ఇదిగోండి ఇవి గార్లాండ్స్ ఉన్నాయి కదా అంతకుముందు నేను మీకు చూపించాను ప్లాస్టిక్వి అన్నమాట సేమ్ అదే కలర్ తెచ్చుకున్నాను ఎల్లో అండ్ పింక్ తనకు కూడా అయ్యే తీసుకున్నాను నెక్స్ట్ ఈసారి అయితే బెల్స్ తీసుకొచ్చాను ఈ బెల్స్ కొంచెం పెద్దవి తీసుకున్నాను ఇవి ఒక రెండు అయితే నాకు ఇదిగోండి బెల్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇవి క్రిస్మస్ డెకరేషన్ కూడా యూజ్ అవుతూ ఉంటాయి కదా ఇవి అక్కడ చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి క్రిస్మస్కి సంబంధించి అంటే లోనే ఇంకా చెమకీలు చెంకీలు మెరుపులు రెడ్ కలర్ అసలు చాలా బాగున్నాయి వీడియో షూట్ చేసుకుంటే బాగుండేది కాకపోతే నా ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పాను కదా అందుకని కుదరలేదు నెక్స్ట్ ఇదిగోండి ఇవి చిన్నవి అనమాట ఇవి కూడా తీసుకున్నాను నేనైతే లాస్ట్ టైము ఈ సైజే తెచ్చుకున్నానండి వీటికంటే ఎందుకో నాకు గుమ్మానికి ఇంత పెద్దగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది అందుకని ఇవి సపరేట్గా తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా ఇవేంటంటే నేను తన కోసం అనమాట ఇవి తీసుకుంది ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది నేను అసలు లాస్ట్ టైం పింక్ కలర్ తీసుకున్నానా లేకపోతే ఇది రెడ్ కలర్ కదా రెడ్ కలర్ తీసుకున్నానా అన్నది నాకు డౌట్ వస్తూ ఉంది ఎందుకంటే అక్కడ పింక్ కలర్ కనిపించలేదు నాకు ఓన్లీ రెడ్డే కనిపించింది మరి నేనేం కలర్ తీసుకున్నానో చూసుకోవాలి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇదిగోండి ఇది లోటస్ ఇది కూడా తన కోసమే తీసుకున్నాను ఆరెంజ్ కలరు చాలా అంటే చాలా బాగుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చూసారా ఇది కలర్ షేడ్ అవ్వదని అనుకుంటున్నాను ఎందుకంటే అంతకుముందు నేను వాడాను పింక్ అది కాంబినేషను చూసారు కదా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా పెద్దదండి స్టెమ్ ఇక్కడ చూసారా దాదాపుగా ఇందులో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఫైవ్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ అసలు డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంది మంచి ఒక్క బంచ్ పెట్టుకున్నా కూడా ఫుల్గా అయ్యేటట్టు ఉంది లేదు అంటే మనం ఇంకొక బంచ్ తీసుకున్నా కూడా ఇక్కడ మధ్యలో చిన్న చిన్నవి ఏమైనా ఫ్లవర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు చిన్న సన్ ఫ్లవర్స్ ఉంటే ఒకటి రెండు అవైతే ఉన్నాయన్నమాట ఇవి స్టిక్స్ ఇక్కడ ఓన్లీ లీవ్స్ కోసమే వాళ్ళు ఈ మధ్యలో గ్యాప్స్ అయితే వదిలేయారు లీవ్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటా ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ నేనైతే జార్స్ తెచ్చుకున్నాను ఇవి వచ్చేసి నేను పప్పెట్ జమాల్స్ లో తీసుకున్నాను ఇవి సెట్ ఆఫ్ టూ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడిందండి ఇవి ఏ ఎయిట్ ఉన్నాయి ఇవి టూ తీసుకున్నాను ఇది క్వాలిటీ అనేది మనకి ఓషన్ కంపెనీలో చూసారా పల్చగా అలా లేదు ఇది ఎరా కంపెనీ ఉంటుంది కదా ఆ కంపెనీ అనమాట అంటే కొంచెం గ్లాసు వాటి గ్లాసు నాకెందుకు ఉండే వాటికంటే కొంచెం మందంగా ఉన్న గ్లాసే ఇష్టం ఉంటుంది ఎందుకంటే రఫ్ అండ్ టఫ్కి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇవి వచ్చేసి దాదాపుగా హాఫ్ కేజీ కెపాసిటీ పడతాయి అనుకుంటా రెండు కలిపి వన్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి ఇందులో సాల్ట్ వేద్దాం అనుకుంటున్నాను నేను సాల్ట్ వేద్దామని అయితే అనుకుంటున్నా మళ్ళీ సాల్ట్ అంటే పిల్లలు గబుక్కుని తీసుకొచ్చేటప్పుడు చేసేటప్పుడు హ్యాండిల్ చేయడం కష్టమేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నా సాల్ట్ కోసం నేను ప్లాస్టిక్దే పెట్టి ఉంచాను నాకెందుకో ప్లాస్టిక్ వాడడం కంటే గ్లాస్ది బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ మళ్ళీ పిల్లలు కూడా హ్యాండిల్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆగిపోతూ ఉన్నా ఈసారి చూస్తాను ఖచ్చితంగా దీంట్లో అయితే సెట్ చేయడానికి ఖచ్చితంగా దీంట్లో అయితే సెట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ జార్స్ అయితే దూరం అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే చాలా చాలా ముద్దుగా బాగున్నాయి ఇంకో రెండు తెచ్చుకుంటే బాగుండేదేమో అనిపించింది ఏంటో ఈ గ్లాస్ జార్స్ పిచ్చి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను కుంభకోణం నుంచి తీసుకొచ్చుకున్న ఐటమ్స్ రెండు కూడా ఇక్కడ నేను ఫొటోస్ అయితే మెన్షన్ చేస్తాను ఓన్లీ రెండు దేవుడు విగ్రహాలు మాత్రమే తీసుకొచ్చాను అలానే మన స్మార్ట్ బై గురించి కూడా నేను అప్డేట్ ఏమి ఇవ్వలేదు కదా ఇస్తానండి తప్పకుండా దాని గురించి కూడా కొంచెం వర్క్ అయితే జరుగుతూ ఉంది అందుకని ఆగాను వాటి గురించి కూడా మీకు తప్పకుండా నేనైతే చెప్తాను ఎందుకంటే కొంచెం ఆలోచిస్తా ఉన్నాను అనమాట ఏంటంటే ఇప్పుడు మీకు రీజనబుల్ రేట్లో ఇవ్వాలి కానీ నేను ఇప్పుడు బయట నుంచి తెచ్చుకొని మళ్ళీ నేను మీకు కొంచెం ఎక్కువ కాస్ట్లో అమ్మాల్సి వస్తుందేమో అని ఒక చిన్న ఆలోచనతో ఆగిపోయాను ఎందుకంటే ఇక్కడ మాకు విజయవాడలో హోల్సేల్ మార్కెట్లు అంటే మరీ ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఉండవండి ఇప్పుడు మరి నేను బిజినెస్ చేయాలి అంటే కూడా ప్రాఫిట్ ఆలోచించే చేయాలి కదా మరి మీకు ఎక్కువైపోతుందేమో కాస్ట్ అని అన్నట్టుగా అయితే ఆలోచిస్తూ ఉన్నాను కాకపోతే ఇంకొక ఆలోచన ఏంటంటే కొంచెం దూరంలో ఉన్న వాళ్ళైతే చార్జెస్ అవుతాయి టైం స్పెండ్ చేయాలి దాంతో కంపేర్ చేస్తే ఇట్లా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడం బెటరే కదా అని అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఏమంటారు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కళ్ళు అయితే మంటలు ఈ మధ్యన ఎర్లీగా లేస్తూ ఉన్నా నేను ఎర్లీగా పడుకుంటూ ఉన్నాను అందుకని కొంచెం కళ్ళంతా కూడా కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించింది ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా తప్పకుండా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను బాయ్ సీ సీయూ హ్యావ్ ఎ నైస్ డే